హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పల్లీ చిక్కీ. అదే అండి పల్లీ పట్టి. ఈ పల్లీ పట్టిని చాలా క్రంచీగా అండ్ టేస్టీగా ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్ పల్లీలు వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో ఉంచుకునే ఈ పల్లీలను ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా 7 నుంచి 8 నిమిషాలు పల్లీలని ఫ్రై చేసుకున్నాక ఈ పల్లీలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి పల్లీలను ఇలా పట్టుకుంటే పైన పొట్టు అనేది ఈజీగా ఊసిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పల్లీలని వేరొక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలని పూర్తిగా చల్లారనివ్వాలి. పల్లీలనేవి పూర్తిగా చల్లారినాక ఈ విధంగా చేతితో రబ్ చేసినా పైన పొట్టు ఊసిపోతుంది, లేకపోతే మ్యాషర్తో అయినా అడుగు ఫ్లాట్గా ఉండే గిన్నెతో అయినా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. పల్లీల పైన ఉండే పొట్టు అనేది ఈజీగా సపరేట్ అవుతుంది. చూడండి, ఈ విధంగా పల్లీల పైన ఉండే పొట్టునంతా సపరేట్ చేసి పల్లీలని ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా చేతితో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక అలాగే అడుగు ఫ్లాట్గా ఉన్న ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెకి కూడా అడుగున నెయ్యి అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకున్నాక ఈ గిన్నెని ప్లేట్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని ఏ కప్తో అయితే మనం పల్లీలు తీసుకున్నామో అదే కప్తో 1/4 కప్పు బెల్లం వేసుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కలుపుకుంటూ బెల్లం అంతా కరిగే వరకు కరిగించుకోవాలి. ఈ విధంగా బెల్లం అంతా కరిగిపోయాక మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లంని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకు పల్లీ పట్టి పాకం గట్టి ఉండ పాకం వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ విధంగా బెల్లం అనేది చిక్కపడ్డాక కొద్దిగా వాటర్లో ఈ పాకంని వేసుకొని మనం చెక్ చేసుకోవాలి. ఇలా వాటర్లో వేసుకున్నాక ఒక 2-3 సెకండ్స్ ఆగి ఈ పాకంని చెక్ చేసుకోవాలి. చూడండి, ఇది ఇంకా తీగ పాకంలానే ఉంది. సో ఇంకా ఉడికించుకోవాలి. 1 నిమిషం తర్వాత మళ్ళీ పాకం అనేది చెక్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా పాకం అనేది మనం గిన్నెకేసి కొట్టే టంగ్ టంగ్ అని సౌండ్ రావాలి. అలాగే మనం విరిస్తే అప్పడంలా విరిగిపోవాలి. బట్ ఇది విరగట్లేదు. సో ఇంకో 1 మినిట్ ఈ పాకంని ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడికించుకున్నాక ఇప్పుడు మళ్ళీ గిన్నెలోకి వేసి చెక్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా టంగ్ టంగ్ అనే సౌండ్ రావాలి. విరిస్తే ఈ విధంగా అప్పడంలా విరిగిపోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన పల్లీ పట్టి పాకం రెడీ అయిపోయిందండి. ఇందులోకి 1/4 టీ స్పూన్ యాలకుల పొడి, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టి పొట్టు తీసిన పల్లీలు కూడా వేసుకోవాలి. బెల్లం పల్లీలు అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా నెయ్యి అప్లై చేసి పెట్టిన గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నెయ్యి అప్లై చేసిన గిన్నెతో ఈ పల్లీ పట్టి మిశ్రమాన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి సమానంగా. చూడండి, ఈ విధంగా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు చాక్తో పల్లి పట్టి మిశ్రమం వేడిగా ఉన్నప్పుడే మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో ఘాట్లు పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పల్లి పట్టి మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ పల్లి పట్టి మిశ్రమం పూర్తిగా చల్లారినాక ప్లేట్ని రివర్స్గా బోర్లిచ్చి 2-3 టైమ్స్ ట్యాప్ చేయాలి. చూడండి, ప్లేట్ నుంచి పల్లిపట్టి మిశ్రమం అనేది ఈజీగా రిమూవ్ అయింది. చూడండి, పల్లిపట్టి అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అండ్ ఇది క్రంచీగా కూడా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, పల్లిపట్టి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.